డి మార్నింగ్ మ్యాగజైన్ స్వాగతం ప్రముఖ దిన వస్తున్న వార్తలు వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం ఈనాడు చూస్తే విశాఖ ఒక్కటే రాజధాని అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది ఇన్నాళ్ళు పాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు పాట పాడుతున్న వైకాపా ప్రభుత్వం అసలు రంగు బయటపడింది మూడు అంటూ ఏమీ లేవని రాష్ట్రానికి విశాఖని ఏకైక రాజధానిగా చేయబోతున్నామని రాష్ట్ర ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన్ రెడ్డి స్పష్టం చేశారు కర్నూలు న్యాయ రాజధాని కాదని అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అమరావతిని శాసన రాజధానిగా కర్నూల్ని న్యాయ రాజధానిగా చేస్తామని జగన్ ప్రభుత్వం ఎన్నాళ్ళు చెబుతుంది కానీ విశాఖలో మార్చి మూడు నాలుగు తేదీలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి ప్రచారం కోసం మంగళవారం బెంగళూరులో నిర్వహించిన రోడ్ షోలో బుగ్గన మాట్లాడుతూ ఏపీకి మూడు అన్నది అవాస్తవం అని స్పష్టం చేశారు విశాఖ ఒకటే రాజధాని అన్నారు అమరావతి పేరే ఆయన నోట రాలేదు కర్ణాటకలో లాగే ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు గుంటూరులో నిర్వహిస్తామని చెప్పారు ఏపీ తదుపరి రాజధానిగా విశాఖను మా ప్రభుత్వం నిర్ణయించింది ఏపీకి మూడు రాజధానులు ఉన్నాయన్న సమాచారం పూర్తిగా అవాస్తవం రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచి నిర్వహించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది విభజన తర్వాత పాలన రాజధానిగా విశాఖను ఎంచుకోవడానికి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాల కారణం భవిష్యత్తులో విశాఖ మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది అందుకే ఐటీ ఆధారిత పెట్టుబడులకు పెట్టుబడులను విశాఖకు ఆకర్షించాలని ప్రయత్నం ప్రభుత్వం భావిస్తుంది అక్కడ ఐటీ పరిశ్రమలు ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉంది ఐటీ పార్కులు ఇతర మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నాయని బొగ్గను పేర్కొన్నారు అన్నటువంటి వార్తనే చేసింది ఈ మూడు రాజధానుల బిల్లు పెట్టినప్పటి నుంచి నేను చెప్తున్న మాట అదే ఉత్తుత్తి మాట అది రాజధాని అనే పేరు హైకోర్టు అక్కడ పెడతారు అట్లాగే అసెంబ్లీ ఇక్కడ ఉంచుతారు అవి ఉన్నంత మాత్రం దాన్ని రాజధాని అనరు అవి ఉన్నదే రాజధాని అయితే భారతదేశంలో అనేక రాష్ట్రాలు బోలెడ్ రాజధానులు ఉన్నట్టు ఉత్తరప్రదేశ్లో అలహాబాద్లో హైకోర్టు ఉంటుంది అలహాబాద్ని రాజధాని అంటారు లక్నో రాజధాని అంటారు అట్లాగా అనేక చోట్ల ఉన్నదని నేను అనేక సార్లు ప్రస్తావించా వాస్తవానికి రాజధాని తరలించుకుపోతున్నారు అది రాంగా అన్నది చర్చించాలా అమరావతి అన్నటువంటి దాన్ని ఆ ఇరవై తొమ్మిది గ్రామాలకే పరిమితమైనప్పుడు అసాధ్యమైనటువంటి అభివృద్ధి అదే విజయవాడ గుంటూరుని కలిపి ఉంటే జరిగేటువంటిది కానీ అది చెయ్యలేదు ఎప్పటికీ చెయ్యనియట్లేదు బెజవాడ గుంటూరుని కలపనివ్వట్లేదు కాబట్టి ఈ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఒక కోటి మంది జనాభా అనేది ఒక దుస్వప్నం అది అనవసరమైనటువంటి రాజకీయం దానికోసం అక్కడ రైతుల్ని సంతృప్తిపరచడం అన్న పేరుతో కొంతమంది కోటీశ్వరుల కోసం మాత్రమే బ్రతుకుని మార్పిస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్కి శాపం ఇది మొక్క ధైర్యంగా చెప్పేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అందుకనే మూడు రాజధానులు అంటుంది చేస్తోంది రాజధానిని తరలించకపోతున్నారు అన్నటువంటి పాయింట్ నేను అనేక సార్లు ప్రస్తావించాను ఇప్పుడు జరుగుతోంది అదే ఆ మొక్కని వాళ్ళ నోడుతో ఆ బిల్లు పెట్టినప్పుడే అదే తప్పు విశాఖ రాజధాని అని చెప్పి అప్పుడే ఆ బిల్లు సందర్భంగానే అసెంబ్లీ అమరావతిలో ఉంటుంది హైకోర్టు అక్కడ ఉంటుంది అంటే అసలు ఎవరు ఆపడానికి వీల్లేదు అంటే చట్ట ప్రకారం ఏం చేయడానికి వీలు లేదు అప్పుడు రాజధాని అనే పదం లేనప్పుడు కోర్టులు కూడా ఇన్వాల్వ్ అయ్యే కాదు రాజధాని తరలిస్తున్నామంటే అసలు ముందు ఫస్ట్ ఉన్నటువంటి అమరావతిదే నోటిఫై చేయనప్పుడు ఆ రాజధాని అక్కడ పెట్టుకుంటున్నామంటే అబ్జెక్షన్ లేదు ఎందుకంటే ఇంతవరకు కూడా కేంద్రం లెక్క ప్రకారం నోటిఫై అయినటువంటి రాజధాని కాదది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసుకుంది ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం లెక్కల్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది అది వదులుకోకుండా ఉన్నంతసేపు ఈ కథ నడుస్తూనే ఉంటుంది కాకపోతే లీగల్ లిటికేషన్స్ భూముల గొడవ ఇదంతా కూడా వస్తూనే ఉంటుంది అందువలన అంత త్వరగా అవుతుందా అంటే చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితిని జాగ్రత్తగా చుట్టూ ఫ్రేమ్ వర్క్ చేసిపోయారు చంద్రబాబు కాబట్టి వీళ్ళు ఎలా సాధిస్తారన్న చూడాలని చెప్పాం ఇప్పటికీ వాళ్ళ నోటుతోనే ఆ మొక్కొస్తుంది విశాఖ రాజధాని అన్నటువంటి పాయింట్ ఎందుకు అంటే రాబోయే రోజుల్లో ఎదురయ్యేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని లేకపోతే బీబీసీపై ఐటీ కన్ను ఢిల్లీ ముంబై కార్యాలయాల్లో సోదాలు పన్ను ఎగవేత అనుమానాలతో వివరాల ఆరా నిధులు మళ్లింపుపై పరిశీలన కంప్యూటరు ల్యాప్టాప్లు మొబైల్ ఫోన్లు స్వాధీనం మోడీపై వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రసారం చేసిన కొన్నాళ్ళకే చర్య గోద్రా మారణకాండ కనుక అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రమేయం ఉందంటూ వివాదాస్పద డాక్యుమెంటరీ ఇటీవల ప్రసారం చేసిన బ్రిటిష్ బాడ్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ బీబీసీపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది ఆ సంస్థ పన్ను ఎగవేతకు పాల్పడుతోందన్న అనుమానంతో ముంబై ఢిల్లీలోని కార్యాలయాలు మంగళవారం సోదాలకు దిగింది సిబ్బంది ఫోన్లన్నింటినీ ఒక చోట ఉంచాల్సిందిగా సూచించి కొన్ని వివరాల శాఖ ప్రయత్నించింది అన్నటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే కడప ఉక్కుకి నాలుగోసారి శంకుస్థాపన అంటూ నేడు రెండోసారి భూమి పూజ చేయనున్న సీఎం జగన్ కడప వైఎస్ఆర్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం భూమి పూజ చేయనున్నారు ఈ పరిశ్రమ నిర్మాణానికి జేఎస్డబ్ల్యూ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఆ సంస్థ ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది మొదటి విడతలో మూడు వేల మూడు వందల కోట్లతో త్వరలో పనులు ప్రారంభించనుంది భూమి పూజలో సీఎంతో పాటు జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ కూడా పాల్గొనబోతున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు పర్యాటకుల భద్రతకు టూరిస్టు పోలీస్ స్టేషన్లు భరోసా కల్పించేలా పనిచేస్తాయి సీఎం జగన్ వల్ల ఇరవై స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాలు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించే పర్యాటకుల భద్రత కోసం రాష్ట్రంలోని ఇరవై ప్రాంతాలు టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు ఇవన్నీ స్థానిక పోలీస్ స్టేషన్లకు అనుసంధానమై పనిచేస్తాయని వివరించారు ప్రతి టూరిస్ట్ పోలీస్ స్టేషన్లో ఆరుగురు సిబ్బంది ఉంటారని వీరు రెండు పని పనిచేస్తారన్నారు ఎస్ఐ లేదా ఏఎస్ఐ స్థాయి అధికారి వీరిని పర్యవేక్షిస్తారని తెలిపారు తాడేపల్లెం సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి టూరిస్ట్ పోలీస్ స్టేషన్ మంగళవారం వర్చువల్గా ప్రారంభించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే సిమ్ములు మారుస్తూ తిరిగేస్తున్నాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియడం లేదు సీతానగరంలో రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవైనా జరిగిన అత్యాచార ఘటనలు నిందితుడు పదే పదే సిమ్ములు మారుస్తూ తిరుగుతున్నాడని ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలియట్లేదని పోలీసులు అతను పట్టుకునే పనిలో ఉన్నారు హోంమంత్రి తానేటి వెనక అన్నారు అలాగే తాజాగా తాడేపల్లి మైనర్ బాలిక అత్యపు గంజాయి మొత్తు కారణం కాదని మద్యం మొత్తులో ఘటన జరిగిందని పేర్కొన్నారు వ్యక్తిగత గొడవల కారణంగానే హత్య జరిగిందని చెప్పారు వ్యక్తిగత గొడవలు అంటే ఏమిటని విలేకరులు ప్రశ్నించక వారు ఇరుగురుగు వారిని సమాధానం ఇచ్చారు సచివాలయంలో ఆ మంగళవారం విలేకరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి జగన్ నివాస పరిసర ప్రాంతాల గంగా అమ్మకా గంజాయ అమ్మకాలపై అంబాడిపేట ఎన్టీఆర్ కట్టకు చెందినటువంటి మహిళలకు సంబంధించినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు అన్నటువంటిది ఇది ప్రెస్ మీటు ఒక సూటిగానే చెప్పుకొచ్చారు నేను ఆల్రెడీ ఆ నిందితుడిని అరెస్ట్ చేసేశారు వెంటనే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఏంటి వ్యక్తిగత కక్షలు అంటే ఇంటి పక్కన ఉన్నారు ఆ అమ్మాయి ఇంతకుముందు అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వాడు ఆ ప్రవర్తించిన విషయం ఆ అమ్మాయి చెప్పింది ఇంట్లో వాళ్ళకి ఆ చెప్పిన తర్వాత అమ్మాను చుట్టుపక్కల వాళ్ళు వచ్చి వాడిని తిట్టారు ఆ తిట్టిన తర్వాత నేను మద్యం సేవించి వచ్చి దుర్మార్గానికి పాల్పడ్డాడు ఇక్కడ ఇందులో గంజాయ మధ్యమ ఇవన్నిటి చర్చలతో దాన్ని ఏదో ముఖ్యమంత్రికి లింకప్ చేసేద్దాం అనేటువంటి కోణం తప్పించి వార్తలో ఉన్నటువంటి నిజమైనటువంటి సెన్సిటివ్నెస్ అంటే ఒక లేబర్ ఏరియాలో కూడా సాధారణంగా లేబర్ ఏరియాలో ఒక తేడా చేసేటువంటి వాడిని కంట్రోల్ చేస్తారు ఎందుకంటే మొత్తం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు కూడా అదే ఆర్థిక స్తోమతలో ఉంటారు కాబట్టి తప్పు చేసేవాడిని కంట్రోల్ చేస్తారు అక్కడ కూడా ఈ విధంగా ఆడపిల్లకి రక్షణ పెద్దది ఎందుకంటే తమ ఆడపిల్లకి అండగా నిలబడుతుంది ఆ సమాజం అంతా కూడా అలాంటి చోట్ల ఆళ్లల్లోనే పుట్టినటువంటి మరొక రాక్షసుడు ఇలాంటి దుర్మార్గానికి పాల్పడ్డాడు అన్నటువంటిది అసలు హృదయ విదారకమైనటువంటి సంఘటన ఆ కోణంలో టచ్ చేయడం అనేసి దీన్ని వేరే కోణాలకు తీసుకెళ్ళడం అన్నదే ఇక్కడ విచిత్రమైనటువంటి వింత వైఖరి లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు డిస్మిస్ ప్రతిపాదన తిరస్కరణ అంటూ రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటి వరకు రెండు ఇంక్రిమెంట్లు వెళ్ళిపోయాయి ఏపీసీఎస్కి లేఖ రాసిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇది ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక అత్యాచారం కేసులో ఒకడికి ఉరేయండి అని చెప్పేసి లాయర్ అడుగుతాడు అడిగితే కోర్టు ఏమంటుంది యావజ్జీవకార శిక్ష శిక్షేస్తుంది దీనికి ఏమని రాస్తారు అప్పుడు అత్యాచారం కేసులో నిందితుడికి అని రాస్తారు మాములుగా అయితే అలా కాకుండా ఉరివేయడానికి నిరాకరించిన జడ్జి అంటే వాడేదో మంచోడు అని చెప్పడం అనమాట అలా రాయడం అంటే అంతే కదా ఉరికి నిరాకరించిన కోర్టు లేకపోతే ఉరి ప్రతిపాదన తోసిపుచ్చే న్యాయస్థానం అంటే ఏంటి అప్పుడు పాజిటివ్ వాడి పట్ల పాజిటివ్గా ఉంది కోర్ట్ అని చెప్పడం ఇప్పుడు ఈ గొడవ అదే ఏబి వెంకటేశ్వరావు మీద చర్య తీసుకోవడానికి ప్రపోజల్ పెట్టారు ఆయన గిల్టీ అయితే అంటే తప్పు చేశారని అంగీకరిస్తేనే కదా కేంద్ర ప్రభుత్వం ఆయన ఇంక్రిమెంట్లు కట్ చేయమంది ఆయన రిటైర్ అయ్యే వరకు ఇంక్రిమెంట్లను కట్ చేయమంది దాన్ని ఏ కోణంలో తీసుకొచ్చారు డిస్మిస్ చేయడానికి నిరాకరించారంటే ఇది ప్రభుత్వానికి ఎదురుదెబ్బ ఇంతకంటే విచిత్రమైనటువంటి జర్నలిజం ప్రపంచంలో మరేదన్నా ఉంటుందా ఎవడైనా సరే ఏబి వెంకటేశ్వర పనిష్మెంట్ ఇచ్చారు ఇప్పుడు ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది పనిష్మెంట్ తప్పంటూ ఆయన కోర్టుల చుట్టూ తిరిగారు పెద్ద రచ్చ నడిచింది ఆయన అద్భుతమైన వ్యక్తి అని చివరికి కోర్టు ఏం చెప్పింది ఆయన తప్పు చేశాడు అని ఇదే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది ఏం చెప్పింది ఆయన తప్పు చేశాడు ఆయన్ని శిక్షించమని చెప్పింది ఆ శిక్ష ఉరేయలేదు కదా మామూలుగా జైలు శిక్ష వేశారు కదా కాబట్టి అదేం పెద్ద శిక్ష ఏం కాదు అన్నట్టుగానే ఇక్కడ విచిత్రమైనటువంటి వ్యవహార శైలి ఉంటుంది ఒక కేసులో రిమాండ్లో ఉంటేనేమో అని చెప్పేస్తారు శిక్ష విధిస్తేనేమో ఇక్కడ ఏబి అంటే అంటే జగన్ దేమో రిమాండ్లో నిందితుడు రిమాండ్లో నిందితుడు నేరస్తుడనినే రాసేస్తారు వీళ్ళు అదే సందర్భంలో శిక్ష విధిస్తే పెద్ద శిక్ష ఏదు కదా అని రాస్తున్నారు అంటే వీళ్ళు జర్నలిజాన్ని కూడా ఎలాగ ట్విస్ట్ చేసి వాడతారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం లేకపోతే ఆయుష్ నిధులు మళ్లింపు అంటూ అరవై ఐదు కోట్లను వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత అధికారులు కేంద్రం చొరకలు ఆయుర్వేద హోమియో ఇతర ఆసుపత్రులు అవసరాలు కేటాయించే నిధులను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించింది ఈ తీరుపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించి సంబంధిత అరవై ఐదు కోట్లను వెనక్కి పంపిస్తారా ఖర్చు పెడతారు లేదంటే తదుపరి నిధులు విడుదలను నిలిపివేయమంటారా అని రాష్ట్ర అధికారులు హెచ్చరికలు పంపింది ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రం చలనం ఉండటం లేదు ఆయుష్ ఆసుపత్రులు నిధులు సిబ్బంది కొరత అతి కష్టంగా నడుస్తున్నాయి తగినన్ని మందులు అందుబాటులో ఉండటం లేదు ఫలితంగా రోగులకు ఆయుర్వేద హోమియో యునాని సిద్ధ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదు ఆయుష్ శాఖ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పంతొమ్మిది ఇరవై సంవత్సరం వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నూట నలభై ఐదు కోట్లు కేటాయించి వాటిలో ఇప్పటి వరకు అరవై ఐదు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాలకు మళ్లించింది ఇక్కడ చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి రాక్షసత్వంతో కూడినటువంటి వార్త అంటే ఎంత ప్రజల్ని వక్రీకరించి మోసం చేస్తారంటే ఆయుష్ నిధుల్ని మళ్లించింది అరవై ఐదు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంది సంబంధిత అధికారులు కేంద్రం చొరకలు ఇది కదా అప్పుడు ఏమంటాం జగన్ సర్కార్ అనే కదా రెండు వేల పద్నాలుగు ఆయుష్ శాఖకి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరం వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నూట నలభై ఐదు కోట్లు కేటాయించినాయి వాటిలో ఇప్పటివరకు అరవై ఐదు కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా ఇతర అవసరాలకు మళ్ళించింది అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు పదిహేను నుంచి పంతొమ్మిది ఇరవై వరకు అంటే తెలుగుదేశం ప్రభుత్వ డబ్బులు మింగేశారు ఎంత అరవై ఐదు కోట్లని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అని రాశారు నిజంగా వీళ్ళు అసలు జర్నలిజం చేస్తున్నారా వ్యభిచారి చేస్తున్నారా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దోచేసుకున్నారు అని చెప్పడానికి ధైర్యం జాలక ధైర్యం కాదు దాన్ని బుజానేసుకుని అది జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు అన్నటువంటి ఖచ్చితంగా ఎవడంటే ఆ ప్రభుత్వాన్ని అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం కానీ దాన్ని ఎలాగ వక్రీకరించారనడానికి సాక్ష్యం ఇది ఈ కారణంగా రెండేళ్లుగా కేంద్రం నుంచి నిధులు విడుదల కావడం లేదు అంటే తెలుగుదేశ వయాంలో జరిగిన తప్పు కారణంగా ఈ ప్రభుత్వానికి నిధులు రిలీజ్ కావట్లేదు దీనివల్ల అత్యవసర జాబితాలో ఉన్న మందులు సైతం రోగులు పూర్తి స్థాయిగా స్థాయిలో పొందలేకపోతున్నాను హోమియో మందులు అరకొరగానే ఉన్నాయి రాష్ట్రంలో ఆయుర్వేద ఆసుపత్రులు డిస్పెన్సరీలు కలిపి మూడు వందల డెబ్బై ఏడు హోమియో రెండు వందల యాభై ఒకటి న్యాచురోపతి యాభై ఉనాని వైద్యం సేవలు తొంభై నాలుగు ఉన్నాయి వీటిలో కొన్ని పూర్తిగా మూతబడ్డాయి అంటే తెలుగుదేశం హయాంలో చేసిన తప్పుకి మూతపడితే దాన్ని ఆ ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని రాయకుండా ఎలా వక్రీకరిస్తున్నారని దానికి సజీవ సాక్ష్యం నిజంగా ఈ అంకేయకపోతే ఈ ప్రభుత్వం అనినే ఎవరైనా అనుకుంటారు పాపం జర్నలిస్ట్ మంచిగానే చేశాడు అందులో ఉన్నటువంటి సబ్ ఎడిటర్ నడ్డం పెట్టుకుని అంటే సబ్ ఎడిటర్ అంటే యాజమాన్యం తరపున పనిచేయాలి కాబట్టి దాన్ని ఈ విధంగా సామాన్య ప్రజలకు అర్థం కాదు కదా ఈ హెడ్డింగ్ చూస్తే ఇది వీళ్ళ జర్నలిజంలో ఉన్నటువంటి వ్యభిచారం ఇక దీని గురించి మనం ఎంత తిట్టుకున్నా అది దున్నపోతు మీద వర్షం కురిసినటువంటి చందంగానే ఉంటుంది లేకపోతే వైకాపా నేతల వేధింపులకు ఆగిన గుండె విచారణ పేరుతో అధికారుల బెదిరింపు కేసుతో సంబంధం లేకున్న ఒత్తిళ్లు విజయవాడ మైనార్టీ మహిళ మృతి విచారణ పేరుతో అధికారుల వేధింపులు కేసుల పేరుతో పోలీసుల బెదిరింపులు వైకాపా నాయకుల ఒత్తిళ్ల మధ్య మైనార్టీ మహిళ గుండె ఆగిపోయింది అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తారంటూ వైకాపా మహిళా నేతల కళ్లలో కారణం చల్లి దాడి చేసిన సంఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుపోగా బాధితులపైనే కేసు నమోదు చేసి విచారణ పేరుతో వేధించడంతో విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన యేసు భార్య దోచిపట్టి చోటి గుండెపోటుకు గురై సోమవారం సాయంత్రం మృతి చెందారు అధికారుల నాయకుల వేధింపుల వల్ల మృతి చెందారని కుటుంబీకులు ఆరోపించారు మంగళవారం దీనిపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి తెలుగుదేశం పార్టీ జనసేన నేతలు ఆందోళనకు దిగారు ఎంత జరిగినా పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం బాధితు తెలిపిన వివరాల ప్రకారం అయితే పదిన విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధి కృష్ణలంక తారకరామనగర్లో వైకాపా నియోజకవర్గించ దేవినేని అవినాష్ నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రమీజా అనే మైనార్టీ మహిళ ఆయన ఫింఛన్లపై ప్రశ్నించింది మర్నాడు వైకాపా మహిళా నాయకులకు అందరు ఆమె ఇంటిపై దాడి చేశారు కళ్లలో కారం కొట్టి కాలుతో తన్నారు దీనిపై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు కాలేదు అయితే తొలి వివాదంపై బేతాల సునీత అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధిత మహిళ రమీజాతో పాటు పదిహేను మందిపై కేసు నమోదు చేశారు ఆ ఫిర్యాదులో రమీజా సోదరు దోషిపట్టి చోటీ పేర్లేదు కానీ రెవెన్యూ అధికారులు ఇన్స్పెక్టర్ నాగమల్లేశ్వరావు వీఆర్ఓలు వెంకన్న లక్ష్మీ వేణుగోపాల్ సోమవారం కరకట్ట ప్రాంతానికి విచారణకు వెళ్లారు చోటి తల్లి షేక్ సునాబీని విచారించారు అంతకుముందు కూడా కృష్ణలంక పోలీసులు చోటీని పిలిచి విచారణ పేరుతో వేధించారని బాధితులు ఆరోపించారు రెవెన్యూ సిబ్బంది ఆధార్ కార్డు రేషన్ కార్డు అడగడంతో అసలు ఆ కేసులో తాను లేనని తన వివరాలు ఎందుకంటూ ఆమె ప్రశ్నించారు సంతకం చేయాలని సిబ్బంది ఒత్తిడి చేశారు ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది సిబ్బంది వెళ్ళిన తర్వాత చోటి గుండెపోటు వచ్చింది కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు అప్పటికే ఆ మరణించిందని వైద్యులు ధృవీకరించారు భర్త యేసు ఆటో డ్రైవర్ వాళ్ళకిద్దరు ఉన్నారు తన భార్య మరణానికి దేవినే అవినాష్ ఆయన అనుచరుల కారణమని యేసు ఆరోపించారు ఘర్షణ జరిగిన రోజు తన భార్య ఆసుపత్రిలో ఉందని దానికి సంబంధించిన ఆధారాలు ఉన్న పోలీసులు విచారణకు పిలిపించారని వివరించారు వైకాపా నాయకులు కారణంగానే ఆమె చనిపోయిందని మృతురాలు తల్లి సనాబ్కి సోదరి రమీజాలు ఆవేదన వ్యక్తం చేశారు మంగళవారం ఉదయం ఈ సంఘటన వెలుగులోకి రావడంతో తూర్పు ఎమ్మెల్యే గద్దెరామోహన్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు పదివేలు ఆర్థిక సాయం చేశారు దీనిపై పోలీసులు సమాచారం అందించినా ఎవరు రాలేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి టెన్షన్గా ఒకటే జీతాలు రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల సంగతి ఎలా ఉన్నా శాసనసభ్యులు మండలి సభ్యులకు ప్రతి నెల ఖచ్చితంగా ఒకటో తేదీన జీతాలు అందుతున్నాయి ఒకరిద్దరికి ఆలస్యమైనది సాంకేతిక సమస్య వల్లే తప్ప నిధులు కోరత కాదంటున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు నెలకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షలు జీతం చెల్లిస్తున్నారు శాసనసభ శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ విప్పులు కేబినెట్ హోదా ప్రకారం సుమారు మూడు లక్షల రూపాయలు ఒకటో తేదీనే పో చెల్లిస్తున్నారు వీరిలో జీతం మీద ఆధారపడే వారి సంఖ్య వేలపై లెక్కించవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయం ఇక మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పింఛన్ కూడా దాదాపు అందరికీ ప్రతి నెల ఒకటి రెండో తేదీలోనే అందుతోంది బిల్లుల ప్రక్రియలో సాంకేతిక సమస్య వస్తే ఐదు పది మందికి నల నాలుగైదు రోజులు ఆలస్యంగా కావచ్చు చాలా తక్కువ ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు ఒక్కసారి ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళకి నెలకు ముప్పై వేలు రెండు సార్లు చేసిన వాళ్ళకి నలభై వేలు మూడు ఆఫై ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళకి గరిష్టంగా యాభై వేలు పింఛన్ చేస్తున్నారు ఇలా పింఛన్ పొందే వాళ్ళు సుమారు మూడు వందల మంది వరకు ఉన్నారు అసెంబ్లీకి బడ్జెట్ ప్రత్యేకంగా ఉండడంతో వీరి జీతాలకు ఇబ్బంది రావటం లేదంటున్నారు అసెంబ్లీ సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులకు ఒకటో రెండో తేదీలో జీతాలు వస్తున్నాయి మరోవైపు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల పన్నెండు పదిహేనవ తేదీ వరకు జీతాలు ఇస్తూనే ఉన్నారు పింఛన్దారులదే అదే పరిస్థితి ఇక్కడ చూడండి అసలు విషయం అసెంబ్లీ సచివాలయంలో పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులకు కూడా ఒకటో తారీఖు జీతం వస్తుంది ఇందులో కొంతమందికి రావట్లేదు ఇటు వీళ్ళకి కూడా రావట్లేదు ఇక్కడ ఇదే డైరెక్ట్ అంటే అంటున్నారు 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 వార్తల్లో అంటున్నారు ఏంటో అర్థం కాదు ప్రా మొన్ననే ఒక కానిస్టేబుల్ మాట్లాడింది కూడా విన్నాం కదా మాకు ఒకటో తారీఖు కల్లా వేస్తాడు ఎవరి కోసం వేస్తాడా నా కొడుకు అది ఇదని పచ్చిభూతులు తిట్టింది కూడా చూసాం కదా అతను అరెస్ట్ చేసింది కూడా మెయిన్ స్ట్రీమ్లో ఉన్న వాళ్ళకి వేస్తున్నారు ఆ తర్వాత వాళ్ళకి ఆలస్యం అవుతుంది అది కూడా ఆలస్యం కాకూడదని రాయడంలో తప్పలేదు కానీ దాన్ని వక్రీకరణ ఇంతకుముందు కూడా అలాగే జరిగింది అప్పట్లో కూడా సోర్సింగ్ వాళ్ళకి ఒకటో తారీఖు ఎప్పుడు వేయలేదు లేటుగా అవుతూనే వచ్చినాయి కానీ అప్పుడు ఏ రోజున రాయింది వాళ్ళ రోజు కూడా ఆర్థిక వ్యవస్థ గురించి లేకపోతే జీతాల గురించి ఇట్లా రాస్తారు రేపు పొద్దున్న తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా కూడా అదే జరుగుతుంది కాబట్టి అప్పుడు జగన్ చేసిన తప్పు వల్ల అని రాస్తారు అన్నమాట ఇప్పుడు చంద్రబాబు చేసిన తప్పు అని రాయారు ఇది ఇక్కడ జర్నలిజంలో ఉన్నటువంటి వక్రీకరణకు సంబంధించినటువంటి అంశం లేకపోతే రాజు భాజపా నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారు విజయవాడ పుస్తక మహోత్సవంలో దళిత సంఘాల ఆందోళన విజయవాడ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిరుస్తున్న ముప్పై మూడో పుస్తక మహోత్సవం మంగళవారం రసాబాత్ చోటు చేసుకుంది ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న కేంద్ర పర్యాటక సంస్కృతి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఎదురు దళిత సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోంవీర్రాజా పార్టీ నాయకులు లక్ష్మీపతి రాజా వల్లభనైన సుధాకర్ దళిత భూములను కబ్జా చేశారు దొంగరీ చేయం చేసుకుంటున్నారని ఆ భూములకి రానికుండా దౌర్జన్యం చేస్తున్నారని నినాదాలు చేశారు ఈ విషయమై మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతపత్రం ఇచ్చేందుకు వాళ్ళు ప్రయత్నించగా ఆయన దాన్ని తీసుకోకుండా వెళ్ళిపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దళిత సంఘాల నాయకులు సోమవీరాజుకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సమతా సైనిక్ దళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లు సురేంద్రబాబు మాట్లాడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ చినకాకాని గ్రామ పంచాయతీ పరిధిలో డి నెంబర్ రెండు వందల ఇరవై మూడు బార్ బిలో నాలుగు వేల నాలుగు వందల నాలుగు చదప్రగజయాల భూమిని రెండు వేల పద్నాలుగు దళిత సామాజిక వర్గానికి చెందిన గొల్ల వరప్రసాద్ కొనుగోలు చేశారు అదే సర్వే నెంబర్లోని మరో రెండు పాయింట్ మూడు ఎకరాలకు కూడా ఆయన విక్రయ అగ్రిమెంట్ చేయించుకున్నారు ఈ భూమిలోకి అతన్ని రానియకుండా బద్రిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇబ్బంది పెడుతున్నారు సోమవీర్ రాజు నేత లక్ష్మీపతి రాజా వల్లభనేన్ సుధాకర్ వరప్రసాద్ భూమిని కబ్జా చేసి కోట్లలో లబ్ధి పొందేందుకు చూస్తున్నారని ఆరోపించారు దీనిపై కిషన్ రెడ్డికి వెంత పత్రాన్ని ఇచ్చేందుకు ఇస్తే పోలీసులతో అడ్డుకోవడం ఏమేం చర్య అని చెప్పి పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఉపాధి నిధులు గ్రామ సచివాలయాలకి వినియోగించొచ్చా కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకుందాం స్పష్టత ఇస్తూ అవి చేయండి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కేంద్రం మంజూరు చేసే నిధులను వార్డు సచివాలయాల నిర్మాణానికి వినియోగించొచ్చా నిధుల్ని ఆ నిర్మాణాల కోసం వాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఏమైనా తీసుకుందా లేదా స్పష్టత ఇస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది ఇక్కడ ఉపాధి హామీ ఆ టైంలో ఏదో ఒక ఉపాధి కల్పించాలి ఆ ఉపాధి ప్రభుత్వ సంబంధించినటువంటి పనే సచివాలయం కట్టినా కాల ఉదయడం లేకపోతే ఇదే చెయ్యాలని ఉపాధి హామీకి ఎక్కడ ఉండదు ఏ పని అనేటువంటిది లోకల్గా ఉండేటువంటి ఎంఆర్ఓలు నిర్ణయిస్తారు వాళ్ళు పని చెయ్యకపోతే తప్పు లేకపోతే ఆ డబ్బులు మళ్ళిస్తే తప్పు దాంట్లో సచివాలయం అనేటువంటిది ప్రజలకు సంబంధించిన ఆస్తి కానీ జగన్ సొంత ఆస్తి కాదు కదా దాన్ని కోర్టుల్లో కేసులు వేయడం దాన్ని ఇంకేముంది నిధులు దారి మళ్లింపు అంటూ ప్రచారం చేసుకొచ్చారు ఇప్పుడు ఈ మాట వెంటే అసలు విషయం అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఈ అడ్వర్టైజ్మెంట్ల కథలు అయితే కంటిన్యూ అవుతూ ఉన్నాయి వీళ్ళందరూ కూడా వరుసపెట్టి చేస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్లు సురక్షిత యాత్ర అంటూ ఒక వార్తను హైలైట్ చేసి పర్యాటకులు భక్తులు భద్రతకి ఇరవై టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై పర్యాటక స్థలాలు ఆధ్యాత్మిక ప్రాంతాల ఏర్పాటు స్థానిక పోలీస్ స్టేషన్కి అనుబంధంగా కియోస్కులు వర్చువల్ విధానాలు ప్రారంభించే సీఎం వైఎస్ జగన్ సంస్కరణలతో పోలీస్ వ్యవస్థ బలోపేతం గ్రామ వార్డు సచివాలయాల క్షేత్రస్థాయిలో మహిళా పోలీస్ వ్యవస్థ తొలిసారిగా జీరో ఎఫ్ఐఆర్ విధానం పోలీసులు ప్రజల సన్నిహితులనే భావన కల్పిస్తున్నామంటూ జగన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక ఒక విచిత్రమైనటువంటి అంశం చూడండి లింగమనేని రమేష్ నిలువునా ముంచారు ఈ వార్త ఎక్కడిది సాక్షి వేసింది ఎవరు ఆరోపించింది చైతన్య కళాశాలల అధినేత కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు మింగేసి ఉంటాయి ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లది ఒక ఆళ్ళు అంతకుముందు తెలుగుదేశం సింపతైజర్సే బిఎన్ రావు గారు కూడా వాళ్ళకి చందాలు కూడా ఇచ్చినటువంటి ఆయన అలాంటి ఆయనకి ఇవాళ అన్యాయం జరిగితే చేసింది కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారికి సన్నిహితంగా ఇప్పుడు చంద్రబాబు గారు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ లింగం నేను రమేష్ ఆ లింగం నేనికి సంబంధించిన ఆయన మీదన ఈయన ఆరోపణ చేస్తే ఈనాడు వార్త ఎక్కడైనా కనిపించిందే అంటే మనలో మన వాళ్ళు దోచుకుంటే మనకి అందులో ఒకళ్ళని కాపాడతాం రెండో వాళ్ళ వార్త వేయం చంపేస్తాం ఇది విచిత్రమైనటుంది అంటే మూడు వందల కోట్ల రూపాయలు మింగేశారని చెప్పేసి చైతన్య కళాశాలల అధినేత ప్రెస్ మీట్ పెట్టినా కూడా వార్త ఈనాడు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వెయ్యాలనిపించలేదు విద్యా సంస్థల విస్తరణకు భూములు అప్పగిస్తానని లింగం ఆయన సంప్రదించారు పలు దఫాలుగా ఆయనకు మూడు వందల పో పది కోట్లు ఇచ్చాను ఇప్పటిదాకా భూములు రిజిస్ట్రేషన్ చేయలేదు నగదు ఇవ్వడం లేదు ఇది చైతన్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బిఎన్ రావు డబ్బులు పెట్టి భూమి కొనుక్కోవడానికి డబ్బులు తీసేసుకుని వాటిని మరి ఎక్కడికి మళ్ళించేశాడో ఎవరికి ఇచ్చేశాడో తెలియదు ఆ డబ్బులు మింగేశాడు వాస్తవంగా ఐదేళ్ళు చంద్రబాబు గారి టైంలో ఉన్నారు ఇది రెండు వేల పన్నెండులో ఇచ్చారు రెండు వేల పన్నెండు పదమూడులో కానీ ఐదేళ్లలో అన్న ఆయన ఇప్పించాలి కదా లేదు ఎందుకు అక్కడ ఏంటి ధైర్యం లింగం లేని గెస్ట్ హౌస్లోనే చంద్రబాబు ఉంటే ఇంకా ఏ విధంగా న్యాయం చేస్తారు పోలీసులు చైతన్యకి చివరికి ఒకప్పుడు చైతన్య దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా చైతన్య నారాయణాలు వీళ్ళకి పెద్ద చందాదారులే చివరికి చందాలైతే తీసుకున్నారు వాళ్ళు మునిగిపోతుంటే మాత్రం ఆ నావను వదిలేశారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడితే సాక్షి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని బట్టి మన రాష్ట్రంలో నీతులు ఎవరు చెప్తారు ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది లేకపోతే బాకీలంటూ తప్పుడు బాకాలు అంటూ అప్పులపై నిస్సిగ్గుగా ఈనాడు అదే అబద్ధాలు కార్పొరేషన్ అప్పు ప్రభుత్వ ఎట్లా అవుతుంది సీఎం ప్రత్యేక ధువూరి కృష్ణ మండిపాటు నాటికి అప్పులు ఒక లక్ష పదమూడు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు బాబు దిగిపోయే నాటికి రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు బాబోయేంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా అప్పులు రెండు పాయింట్ మూడు ఎనిమిది రెట్లు పెరిగాయి కోవిడ్తో ఆర్కే ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల కోట్లను పేదలకు అందించి ఆదుకున్న జగన్ సర్కార్ అంటూ దువ్వూరి కృష్ణ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేశారు లేకపోతే ఈనాడు వ్యాజ్యాలు కొట్టివేత ఇది కూడా ఈనాడు రాసుకోలేదు ప్రభు ఆంధ్రజ్యోతి రాసింది మరి వాళ్ళ దాంట్లో లేదు చూడాలి ప్రభుత్వ జీవోల అమలు నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ ఏబీసీ నిరోధించాలని అభ్యర్థన కూడా తిరస్కృతి అనుబంధ వ్యాజ్యాలను కొట్టివేసి న్యాయస్థానం ఫలానా పత్రిక కొనాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదు ఈనాడు ఆరోపణల ఆధారంగా సాక్షి కోసమే ఆ ఉత్తర్వులు ఇచ్చారన్న నిర్ణయానికి రాలేమంటూ కోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఈనాడు వేసినటువంటి పిటిషన్ కొట్టివేసిన నేపథ్యం విస్తృత సర్క్యులేషన్ కలిగిన ఏదైనా దినపత్రికను కొనుగోలు చేసుకునేందుకు సచివాలయాలు వాలంటీర్లకు నెలకు రెండు వందల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలు నిలిపివేయాలంటూ ఈనాడు పత్రిక చేసిన అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది వాలంటీర్లు సచివాలయాలు సాక్షి దినపత్రికను కొంటే ఆ కొనుగోలను పరిగణలోకి తీసుకోవద్దు అంటే ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ ఆదేశించాలన్న అభ్యర్థన అభ్యర్థను ఏబీసీని ఆదేశించాలని అభ్యర్థన సైతం తోసిపుచ్చింది ఈ మేరకు ఈనాడు దాఖలు చేసిన రెండు అనుబంధ వ్యాధ్యాలను కొట్టేసింది సర్క్యులేషన్ దారుణంగా పడిపోవడంతో ఏబీసీ ఆడిట్లో తన అసలు సర్క్యులేషన్ బండారం బయటపడుతుందని ఇన్నాళ్ళు తాను రకరకాలుగా వస్తున్న నెంబర్ వన్ స్థానం పోతుందని భయంతో ఈనాడు పత్రిక ఈ దాఖలు చేసింది దీనిపై ధర్మాసనం స్పందిస్తూ నిర్దిష్టంగా ఫలానా పత్రికను మాత్రమే కొనుగోలు చేయాలంటూ వాలంటీర్లను కానీ సచివాలయాన్ని కానీ ప్రభుత్వం ఆదేశిస్తున్నట్టుగా ఎట్లాంటి ఉత్తర్వులు జారీ కాలేదని స్పష్టం చేసి రెండు వందల రూపాయలు ఆర్థిక సాయాన్ని వాలంటీర్లకు సచివాలయాలకు సాక్షి దినపత్రికను మాత్రమే కొనుగోలు చేయాలని లక్ష్యంతో ఇస్తున్నారా లేదా అన్న విషయాన్ని లోతైన విచారణ జరిపి తెలుస్తామని స్పష్టం చేసింది ఎలాంటి ఆధారాలు లేకుండా ఈనాడు చేస్తున్న ఆరోపణల ఆధారంగా సాక్షి కొనుగోలు పెంచుకునేందుకే ప్రభుత్వం రెండు వందల రూపాయలు ఆర్థిక సాయం చేస్తుందన్న ప్రాథమిక నిర్ణయానికి దేశంలో రాలేమని తేల్చెప్పింది మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా న్యాయమూర్తి జస్టిస్ నైనాల్ జయసూర్య ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ కేసులో ప్రస్తావించిన కీలక అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఇది సాక్షి ఈనాడు మధ్య వ్యాపార సంబంధిత వివాదం అని ధర్మాసనం అభిప్రాయపడింది సాధారణంగా ఇద్దరి మధ్య జరిగే ఇలాంటి వ్యాపార యుద్ధాల న్యాయస్థానాలు మధ్యంతర ఉత్తర్వుల దశలో అరుదుగా మాత్రమే జోక్యం చేసుకుంటాయని చెప్పింది అన్నటువంటి విషయం హైలైట్ చేసుకొచ్చింది ఇక్కడ మిగతా అది తేలుస్తామని ఇప్పుడు వాళ్ళకి ఎవరికన్నా వాలంటీర్లకు నోటీసులు ఇస్తారా మీకు ఏమన్నా చెప్పారా అన్నటువంటిది యాక్చువల్గా అయితే కనుక ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో లైబ్రరీలకి వీటికి అంటే రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకి లైబ్రరీలకి సాక్షిని వద్దని చెప్పేశారు అక్కడ ఆ టైంలో ఈనాడు జ్యోతి సర్క్యులేషన్నే ఇంప్రూవ్ చేయించారు ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళ చేస్తున్నారు నైతికం పరంగా అయితే ఇద్దరిది అనైతికమే కాకపోతే ఉన్న విధవాల్లో ఎవరు మంచి విధవాన్ని తేల్చుకోవాలి అంతకు మించి మరేం లేదు లేకపోతే ఆంధ్రజ్యోతి బీబీసీపై ఐటీ పంజా అంటూ ముంబై ఢిల్లీ ఆఫీసుల్లో సోదాలు బ్రిటన్ సంస్థపై పన్ను ఎగవేత ఆరోపణలు మోడీపై డాక్యుమెంటరీ అసలు కారణం గుజరాత్ వాళ్ళకు బాధ్యుడంటూ కథనం ప్రతీకారం తరగిలిపోయిన అధికార పక్షం కొద్ది వారాలకే ఐటీ అధికారుల రంగంలోకి దాడులకు కారణం అదేనన్న బీబీసీ మీడియా స్వేచ్ఛపై దాడేనన్న విపక్షాలు వినాశకాల విపరీత బుద్ధి జయశ్రీరామ్ జయరాం రమేష్ సోదాలను ఖండించినటువంటి టిటర్ స్కిల్ ప్రెస్ క్లబ్ గొంతు కలిపిన అంతర్జాతీయ మీడియా బీబీసీ అత్యంత అవినీతమయ మీడియా సంస్థ సోదాలు చట్టపరంగానే జరిగే బీజేపీ ఇక దాడులు హిండెన్బర్గ్ పైన చేస్తారంటూ కేంద్ర మీద నటి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు ఇకపోతే నమ్మించి నైవంచిన ఉద్యమానికి సిద్ధం కావాల్సిందే ఇప్పటికి స్పందించకపోతే చరిత్రహీనులు అవుతాం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయని దుస్థితి నాలుగేళ్ల సమయం ఇచ్చాం ఇంకా రాజీ ధోరణ వద్దు ఉద్యోగులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాం ఏపీజేఏసి రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో నేతల ధ్వజం ఉద్యమానికి పిలుపునే మద్దతుగా ఉంటాం బండి శివారెడ్డిపై సభ్య సంఘాల నేతల తీవ్ర ఒత్తిడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే మూడు రాజధానులు మోసం అంటూ కొత్త మాట చే మంత్రి బొగ్గన అన్నటువంటి దాన్ని కర్నూలు న్యాయ రాజధాని కాదు అమరావతి శాసన రాజధానిగా ఉండదు విశాఖ పేరు చెబుతూ వల్లిస్తున్న ఐటీ అభివృద్ధి మంత్రంలో నిజమూ లేదు మూడు ప్రాంతాలకు మోసం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు ఏ ఏబీవీ డిస్మిస్ కుదరదు ఇందాక ఈనాడు అట్లాగో సేమ్ అనమాట అంత నేరం ఏం చేశారని ప్రశ్నించిన యూపీఎస్వి ఆ తప్పు తేలితే ఇంక్రిమెంట్ ఆపచ్చని సూచన జగన్ సర్కార్కి ఢిల్లీలో చొక్కెదురు సస్పెన్షన్ పైన క్యాట్కు వెళ్ళే విషయంలో ఏబీవీ అన్నటువంటి వార్తని ఇక్కడ మరొకసారి వీళ్ళు కూడా అదే కోణంలో రాసుకొచ్చినటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి లేకపోతే అమరావతికి నేనే క్లియరెన్స్ ఇచ్చా వైజాగ్ నిర్ణయం వైసీపీ ప్రభుత్వాందే నేతలు నమ్మి ఓటేసిన ఏపీ ప్రజలు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు కేంద్ర మాజీ మంత్రి జవదేకర్ వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేసింది లేకపోతే ఏం చెత్త శుద్ధో అంటూ కడప స్టీల్కి టెంకాయ సాక్షిగా మళ్ళీ భూమి పూజ సీఎంగా ఒకసారి చేసిన జగన్ మూడేళ్లలో పూర్తిగామి ఎన్నాళ్లలో కొంత ప్రహరీ తప్ప మొదలైగాని ప్రధాన పనులు నేడు మరోసారి టెంకాయ కొట్టాను ముఖ్యమంత్రి గతంలోనే ఈ ఫ్యాక్టరీకి భూమి పూజ చేసిన వైఎస్ బాబు ఎన్నికలకు ముందు టెంకాయ మోసం అంటూ బాబుపై ధ్వజం ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో జగన్ చేస్తున్న దాన్ని ఏమంటారు నిలదీస్తున్న వామపక్ష రాజకీయ పార్టీలు స్థానికులు అంటూ బాబు అయితే శుభ్రంగా డబ్బులు కూడా తీసుకెళ్ళి సీఎం రమేష్కి ఇచ్చాడు ఆయన దాన్ని కట్టలో లేదు ఏమీ చేయలేదు ఆ తర్వాత నా డబ్బులు ఏమైపోయినది లేదు ఆయన చెప్పినటువంటి స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఉందో ఏది కరెక్ట్గా ఒక మూడు నాలుగు నెలల ముందు తీసుకొచ్చుకున్నటువంటి ఇప్పుడు ఏడాదిన్నర ముందు ఇంత ముందు వీళ్ళు కొట్టారు కొబ్బరికాయ కొట్టారు ఆ తర్వాత కరోనా వచ్చింది ఇంకోటి ప్రభుత్వ రంగంలో అన్నారు అప్పుడు ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగానికి ఇప్పుడు ఇస్తున్నారు జందాలోకి ఇస్తున్నారు ఇప్పుడు జందాలోడు కట్టుకుంటాడు జందాలోడు కట్టుకునేదానికి భూమికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తుంది ఇది ఇప్పుడు ఇక పని చేసుకొచ్చేటువంటి వచ్చేటువంటి దీన్ని ఈ కోణంలోకి ఫిష్ చేస్తున్నారనమాట ఖచ్చితంగా రెండోసారి కొబ్బరికాయ కొట్టారని రాయడంలో తప్పులేదు అదే సందర్భంలో పట్టిసీమకి పదిసార్లు ప్రారంభోత్సవాలు చేసినటువంటిది మర్చిపోతున్నట్టున్నారు ఇక ఇది కామన్గా ఉంటుంది ఇకపోతే ఆసుపత్రిలో రహస్య కెమెరా అంటూ మహిళలు దుస్తులు మార్చుకుంటుండగా వీడియో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ ఉద్యోగి నిర్వాహకం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునే గదిలో సీక్రెట్గా ఫోన్ పెట్టి వారి వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు ఓ ఉద్యోగి అయితే ఏఎన్ఎంలు దాన్ని గుర్తించి వైద్యులకు ఫిర్యాదు చేశారు అనంతపురం జిల్లా యాడికి మండలం రాయలచెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వారం రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ఆసుపత్రిలో సోర్సింగ్ కార్మికుడిగా పనిచేసే యాడికి చెందిన నరేందర్ రెడ్డి ఈ నిర్వాహానికి ఒడిగట్టాడు పీహెచ్సిలో పనిచేసి ఒక ఏఎన్ఎం మంగళవారం నిర్వహించిన సచివాలయ సిబ్బంది సమావేశంలో సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని కోరడంతో విషయం బయటకు బొక్కింది ఏఎన్ఎం తెలిపిన వివరాలు మేరకు ఈ నెల ఏడు రాయలచెరువు పీహెచ్సిలో ఏఎన్ఎం ఆశా వర్కల సమావేశం నిర్వహించారు ఆ రోజు మహిళా సిబ్బంది డ్రెస్సింగ్ రూమ్లో నరేందర్ రెడ్డి ఒక అట్టపెట్టకు రందరం చేసి అందులో సెల్ ఫోన్ నమర్చి వీడియో ఆన్ చేసి ఉంచాడు అయితే ఏఎన్ఎంలు దుస్తులు మార్చుకునే సమయంలో దీన్ని గుర్తించారు ఆ ఫోన్ తీసుకొచ్చి వైద్యులకు అందజేశారు ఫోన్తో తమ నగ్న వీడియోలు చిత్రీకరించవలసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ నలభై మంది ఏఎన్ఎంలో ఆశా కార్యకర్తలు వింతపత్రం కూడా ఇచ్చారు జరిగి వారం రోజులైనా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అతను ఏఎన్ఎం వాపోయారు ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు హెల్త్ సూపర్వైజర్ పిహెచ్ఎన్లు నరేంద్ర రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు ఆరోపించారు వెంటనే అతడిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ జిల్లా వైద్యాధికారిని ఆమె కోరారు కాగా వీడియో చిత్రీకరణ అంశం బయటపడగానే నెల ఎనిమిది నరేంద్ర రెడ్డి చేయి కోసుకుని ఆత్మహత్యకు ఎత్తించాడు ఈ క్రమంలో పీహెచ్సి వైద్యుడికి ఫోన్ చేస్తే తాను తప్పు చేశాను అందుకే ఇలా చేస్తున్నా చెప్పాడు అతను ఆసుపత్రికి తరలించారు కాగా దీనిపై వైద్యుడు అప్పయ్యను వివరం కోరగా రూమ్ రూమ్లో నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ పెట్టాడంటూ సిబ్బంది తీసుకొని ఇచ్చి తీసుకొచ్చి ఇచ్చారు అందులో వీడియోలు రికార్డ్ కాలేదని చెప్పుకొచ్చారు ఏఎన్ఎమ్లు ఇచ్చిన ఫిర్యాదును జిల్లా వైద్యాధికారికి పంపామని చెప్పారు అన్నటువంటి ఇక్కడ వాస్తవంగా పోలీస్ కేసు ఉండాల్సింది వెంటనే తీసుకెళ్లి బొక్కలోదాలి ఇప్పటికైనా అసలు ఆ ఏఎన్ఎంలు ఫిర్యాదే కాదు డైరెక్ట్గా ఆ కన్సర్డ్ డాక్టర్ గారే కంప్లైంట్ చేయాలి ఇలాంటి వాడిని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి చితక బాధిన తప్పేం లేదు ఈ విషయంలో ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది మహిళా హోంమంత్రి గారు ఏమన్నా స్పందిస్తారో లేదో చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది ఇకపోతే అప్పుల ఊబిలో డిస్కమ్లు అంటూ యాభై వేల కోట్లకు చేరిన రుణాలు క్రమంగా ప్రైవేటీకరణ ముప్పు అంటూ తొమ్మిదే తోచిందే తడవుగా విధాన నిర్ణయాలు మార్చేస్తూ అకారణంగా అప్పులు చేస్తుంటుంది రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థల మనగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అవి మరింతగా అప్పులు ఊబిలో కూరుకుపోతున్నాయి ప్రస్తుతం వాటి రుణభారం యాభై వేల కోట్లకు చేరింది ఇందులో ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క కోట్లు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన మూడున్నరేళ్లలో చేసి వేనని విద్యుత్ రంగం నిపుణులు చెప్తున్నారు డిస్కమ్లు సగటు నెలకి ఏడు వందల అరవై రెండు కోట్లు రుణంగా తీసుకున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి రాష్ట్రంలో డిస్కమ్ల రుణం పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు మాత్రమేనని అవి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది కోట్లు పెరిగి స్థూలంగా పద్దెనిమిది వేల ఇరవై రెండు కోట్లకు చేరాయని చెప్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు డిసెంబర్ నాటికి వాటి అప్పులు పద్దెనిమిది వేల ఇరవై రెండు కోట్ల నుంచి ఏకంగా యాభై వేల నాలుగు కోట్లకు ఎగబాకాయని అంటున్నారు ఇందులో ఏపీఎస్పీడీసీఎల్ అప్పు ఇరవై ఏడు వేల యాభై తొమ్మిది కోట్లు సిపిడీసీఎల్ పదహా పదివేల ఆరు వందల తొంభై రెండు కోట్లు ఈపీడీసీఎల్ రుణం పన్నెండు వేల రెండు వందల యాభై రెండు కోట్లుగా ఉంది గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా తొమ్మిది నెలల్లో పదకొండు వేల నూట అరవై తొమ్మిది కోట్ల మేర అప్పులు చేసే అలా వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి వడ్డీల భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి అన్నటువంటిది ఇక్కడ కూడా వార్తని ఎంత తెలివిగా ట్విస్ట్ చేశారంటే నిన్ననే దువ్వూరి కృష్ణ డీటెయిల్డ్గా ఇచ్చుకొచ్చారు చంద్రబాబు గద్దె దిగే నాటికి యాభై వేల కోట్ల రూపాయలు డిస్కౌంట్ అప్పుల్లో ముంచెత్తారు అన్నటువంటిది అధికారిక లెక్క అది ఇక్కడ అంటున్నారు అప్పుడు పద్దెనిమిది వేల కోట్లైన అంటే ఇప్పుడు యాభై వేల కోట్లైందని చెప్పి చెప్పుకొస్తున్నారు అంటే పోనీ ఇది రాసేటప్పుడు ప్రభుత్వం మాత్రం ఇట్లా అంటుందనన్నా చెప్పాలి కదా అంటే మేము అసలు ప్రభుత్వాన్ని పట్టించుకోము వ్యవస్థని పట్టించుకోము అబద్ధాలు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం నిజంగా ఒక ఇష్యూ జరిగినా దాన్ని ఎట్లా ట్విస్ట్ చేస్తామనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం వీళ్ళు జర్నలిజం కాదు ప్రజలని దోవ పట్టించడం తప్పు దోవ పట్టించడానికి జర్నలిజం ముసుగుని వేసుకుంటున్నటువంటి పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం అయితే వీళ్ళది మారేదు పుట్టుకతో పుట్టినటువంటి బుద్ధి పుటకలతో కాని పోదు వీళ్ళ వీళ్ళ అయితే ఇప్పట్లో మారేటటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు దినపత్రికలో వచ్చిన వార్తలు వార్తడానికి జరుగుతున్న పరిణామాలు ఇవి